వినాయక నవరాత్రుల సందర్భంగా విద్యుత్ పర్మిషన్ మరియు కరెంటు కోతలు లేకుండా చూడాలని మెదక్ జిల్లా రామయంపేటలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు విద్యుత్ ఏఈకి వినతి పత్రాన్ని అందజేశారు. విగ్రహ మండపాలలో విద్యుత్ వినియోగించుకోవడానికి ఎలాంటి డబ్బు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరాలు చేయాలని, ఊరేగింపు వెళ్లే దారిలో ఎలక్ట్రిసిటీ వైర్లు విగ్రహాలకు తగలకుండా తగు ఎత్తులో పైకి అమర్చాలని, నిమజ్జనం అయ్యే వరకు సహకరించాలని వినపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మల్లేశం నవత్రాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాలుగా గణేష్ మంటప నిర్వాహకులకు ఉచితంగా ఇస్తున్నటువంటి ఏదైతే విద్యుత్ ఉందో దాన్ని గత 2009 సంవత్సరం నుండి ఈ యొక్క చాలన్ రూపంలో మంటప నిర్వాహకులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి 9 రోజులు నిర్వహించుకునేటువంటి నవరాత్రులకు గణేష్ ఉత్సవ సమితి నుంచి విద్యుత్ శాఖను కోరుతున్నాం. గణేష్ ఉత్సవ సమితి నుండి ఈరోజు రామంపేట విద్యుత్ శాఖను కోరడం జరుగుతుంది. జయ బోలో గణేష్ మహారాజ్ కి జై.